మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సాధారణంగా ఫారిన్ దేశాల్లో ప్రజలు వివిధ రకాల జంతువులను తినేస్తుంటారు, ముఖ్యంగా సీ ఫుడ్ లో ఎన్నో వెరైటీలను ట్రై చేస్తుంటారు. అయితే ఇటీవల సింగపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఆక్టోపస్ ని ఆబగా తినేశాడు. దురదృష్టవశాత్తు ఆక్టోపస్ అతని గొంతులో ఇరుక్కుపోయింది, దాంతో అతడు ఆ జలచర మాంసాన్ని మింగలేక కక్కలేక చాలా ఇబ్బంది పడ్డాడు. వాంతులు చేసుకుని డీహైడ్రేషన్ కు గురయ్యాడు. కొంతసేపటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు అతని పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. వైద్యులు అతని గొంతును పరిశీలించడానికి స్కాన్ ను ఉపయోగించారు. ఆక్టోపస్ గొంతు కడుపులో కలిసే ప్రదేశానికి కేవలం 5 సెంటీమీటర్ల దూరంలో ఇరుక్కుపోయిందని కనుగొన్నారు. వారు దానిని తొలగించడానికి ప్రయత్నించారు కానీ మొదట విజయవంతం కాలేదు. చివరగా వారు ప్రత్యేక సాధనాలను ఉపయోగించి ఆక్టోపస్ తలని బయటకు తీయగలిగారు. తర్వాత సదరు వ్యక్తి ఆరోగ్యం కుదుటపడింది. కేవలం 2 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే అతడు గురించి తెలుసుకున్న నెటిజన్లు అంత కక్కుర్తి ఎందుకు, చిన్నపాటి ముక్కలు తినొచ్చుగా అని కామెంట్లో చేస్తున్నారు. ఇలా గొంతులో అడ్డంకులు ఏర్పడడం సర్వసాధారణమని, వాటిని తొలగించేందుకు సాధారణంగా పుష్ టెక్నిక్ అనే టెక్నిక్ ను ఉపయోగిస్తామని వైద్యులు తెలిపారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కాన్సాస్కు చెందిన 2 ఏళ్ల బాలుడు కూడా అతని గొంతులో ఆక్టోపస్ ఇరుక్కుపోయినందున ఆసుపత్రిలో చేరాడు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.